భారత దేశంలో కరోనా మహమ్మారిని మరింత విజృంభించకుండా దేశ ప్రజల్ని రక్షించాలంటూ శ్రీకాకుళం జిల్లా కుంచాల కురమయ్యపేటలో ఉన్న దేవి ఆశ్రమంలో బాలభాస్కర్ శర్మ అనంత శర్మలు అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకం నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ వల్ల ఆశ్రమం మూసివేయడం జరిగిందని భక్తులు ఎవ్వరికి అమ్మవారి దర్శనం ఉండదని బాలభాస్కర్ శర్మ తెలిపారు అమ్మవారికి నిత్య పూజల వరకే జరుగుతున్నాయని బాలభాస్కర్ శర్మ తెలిపారు ఈ పసుపుతో అభిషేకం నిర్వహించినట్లు శ్రీ చక్రపురం దేవి ఆశ్రమ పీఠాధిపతి బాలభాస్కర్ శర్మ తెలిపారు ప్రజల కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న జిల్లా యంత్రాంగం వైద్యులు పోలీస్ రెవెన్యూ ఇతర శాఖల వారికి ఈ కరోనా మహమ్మారి నుండి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలని ఈ రోజు పసుపుతో అభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు विष्णुमादीनि स्वरूपाणि लीलालोकविडम्बनम् कर्तुमुद्यम्य रूपाणि विविधानि भवन्ति च तद्मदुक्तागरा सम्यक् नित्यसज्ञति प्राप्तये प्रज्ञा श्रुत्वा पठित्वा च दृष्ट्वा सम्पूज्य श्रद्धया హరిద్రం ఎక్కడైతే అభిషేకం జరుగుతుందో అమ్మవారి శాంతింప చేసేటువంటి ప్రక్రియ ఉంది అమ్మవారి కోపం ఎందుకు వస్తుంది కోపం రాదు కానీ కోపముతో వచ్చేటువంటివి రుగ్మతలివి ఈ రుగ్మతని పారదోలాలి అంటే మన వరకు మనం చేయాలి ఇది నమ్మకం ఉందా నమ్మకం లేదా అనేటువంటి భావం పక్కన పెడితే దేశ శ్రేయస్సు గురించి మన శ్రీకాకుళంలో వేద అర్హత కలిగినటువంటి ఆధ్యాత్మిక సాధనాపరులు ఎంతమందో పుట్టినిల్లు మన శ్రీకాకుళం అటువంటి శ్రీకాకుళంలో పుట్టినందుకు దేశ శ్రేయస్సు గురించి నావంతుగా మన ఆశ్రమం తరపున చేయాలనే తపన చేస్తున్నాము అలాగే ఒక్క విషయం చెబుతున్నాను గత 21వ తారీఖు నుండి కూడా భక్తుల్ని ఎవరిని కూడా గురువుగా రానియట్లేదంటే నింద పడుతున్నాను నేను దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు దేశ శ్రేయస్సు గురించి అహర్నిశలు చెప్పినటువంటి మహనీయుల మాటలు మనం మనోభావంతో తీసుకుందాం వాళ్ళెవ్వరిని మనం ఇబ్బంది పెట్టకూడదు మీ అందరి గురించి నా గురించి అమ్మవారు ఉన్నారు అలాగే అమ్మవారి ద్వారా మీ అందరి గురించి నేనున్నాను మనందరి గురించి చేసేటువంటి ప్రయత్నము పూజా పునస్కారాలు నేను శర్మ మాత్రమే చేస్తున్నాము ఈ విషయాన్ని ఫోటోల ద్వారా విషయం ద్వారా మీ అందరికీ ఎప్పటికప్పుడు మన భక్తులు అందిస్తూనే ఉన్నారు దాన్ని చూడండి ఆనందించండి అమ్మను ప్రార్థయపడండి ప్రార్థన చేయండి మన భారతదేశము ప్రపంచ దేశాలు బాగుండాలనేటువంటి భావాన్ని మీరందరూ ఒకే భావంతో ఉండండి అలాగే ఇవాళ ఖడ్గమాల 9 సార్లు లలితా సహస్రం ఒకసారి పారాయణ చేయండి అలాగే రేపు 21వ తారీఖు కృష్ణాంగారక చతుర్దశి మంగళవారం దయచేసి సహోదరులందరికీ కూడా శ్రీకాకుళం జిల్లా కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి అర్చక మహాశయులందరికీ కూడా శతకోటి నమస్కారాలు చేస్తూ చెప్పవలసిన విషయం ఏంటంటే అమ్మవారు విగ్రహాలకి 21వ తారీఖు కృష్ణాంగారక చతుర్దశి నాడు కేవలం హరిద్రోదకం అంటే పసుపుతోటే జలం అభిషేకం చేయండి అమ్మవారు శాంతిస్తారు అమ్మవారు అనుగ్రహిస్తారు మనందరికీ బాగుంటుంది ఇది కేవలం విశ్వాసంతో చేస్తే విశ్వమంతా బాగుంటుంది ఆనందంతో చేస్తే ఆధ్యాత్మికం బాగుంటుంది అందరం చేస్తే ప్రపంచం బాగుంటుంది ఇది తెలుసుకుని మనందరూ చేయండి మీ అందరికీ కూడా శతకోటి నమస్కారాలు చేస్తూ నాకు సహకరిస్తారు మన దేశం బాగుంటుంది మన ప్రపంచం బాగుంటుందని చెప్పి బాలభాస్కర్ శర్మ చెప్పదలుచుకున్నారు అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారి తలక మూలమంత్రాన్ని మన దేశం విపత్తు నుండి విముక్తి పొందమ్మా అని చెప్పి నా వరకు చేయగలుగుతున్నాను మీరందరూ కోరితే తప్పకుండా వస్తారు కానీ వచ్చే అవకాశం మీకు లేదు కాబట్టి పిలిచే అవకాశాన్ని నేను కూడా తెలుసుకోలేదు మీరందరూ ఎక్కడ ఉన్నా సరే మనందరి గురించి ఆలోచిస్తారు కాబట్టి మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పురోహిత ధర్మంలో ఉన్నవారు వేద పండితులు అర్చక మహాశయులు అందరికి ఆలయ ధర్మకర్తలకి ఒకటే చెప్తున్నాను మన దేశం అతి త్వరగా ఈ మూల
మైన వ్యాధి నుండి విముక్తి పొందుతాము అందులో అనుమానం లేదు కానీ ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు అని వేది చూసేటువంటి అవకాశం ఎవరికి ఇవ్వద్దు ఖచ్చితంగా వేగరంగా రోజుల్లోనే మారాలి అంటే మనవంతుగా మనం చేయాలి ఈ మన పరిసరాలను మన ప్రాంతాన్ని మన భారతదేశాన్ని మన సౌభాగ్యాన్ని మన ఇంటిని మన ఒంటిని కూడా మనమే కాపాడుకోవాలి అందరూ సహకరిస్తున్న పోలీసుల యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం డాక్టర్ యంత్రాంగం అలాగే పారిశుద్ధ్యం యంత్రాంగం ప్రభుత్వం పాలన చేసేటువంటి యంత్రాంగం వాళ్ళందరికీ మనం సహకరిద్దాం ఎవరిని ఎటువంటి విమర్శకి గురి చేయకుండా వాళ్ళ సేవను పొందేటువంటి వాళ్ళ దేవతలు వాళ్ళు దేవతే సేవ చేస్తుంది దేవతే సేవను ఇవ్వగలుగుతుంది అటువంటి దేవతతో సమానంగా వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దాము వాళ్ళలో రెట్టింపు సాధన చేసి ఇంకా మనందరికీ కూడా అద్భుతమైన సేవ చేసేటువంటి అవకాశాన్ని దైవం ద్వారా మనం అందిద్దాము తప్పకుండా వినండి ఈ సత్యాన్ని ఈ నిత్యాన్ని పాటించండి సర్వం శ్రీ ప్రదేవతార్పణమస్తు।